ఎప్పుడు ఇది లేటెస్ట్గా వచ్చింది. మ్యాక్సిమం 35 మినిట్స్ అంటే 50 బార్స్ ప్రెషర్ కంటే తక్కువ అవుతున్నప్పుడు మనకి వార్నింగ్ విజిల్ వస్తుంది. వార్నింగ్ విజిల్ కొని మనం వార్నింగ్ విజిల్ వచ్చినప్పుడు మనం మన సేఫ్టీ చూసుకొని మనం బయట నెక్స్ట్ ఎలాంటి ఏదైనా మనం ఆక్సిజన్ లెవెల్ ఆక్సిజన్ ఆక్సిజన్ అంతా ఎయిర్ సిలిండర్ అండి. ఓకే లోపల ఫ్రెష్ ఎయిర్ ఉండదు కదా. ఓకే లాస్ట్ 10 మినిట్స్ నుంచి బీప్ స్టార్ట్ అవుతుంది, వార్నింగ్ మిసిల్ స్టార్ట్ అవుతుంది. ఆ 10 మినిట్స్ కంటిన్యూస్గా మిసిల్ ఇంకా చాలా ఉంటాయి. 200 మీటర్స్ వరకు ఉన్నట్లయితే మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు దానికి కంటిన్యూస్గా చేయొచ్చు లింక్ చేసుకోవచ్చు. రిస్క్ లాగా వాటర్ ఫీట్ చేయాలి. జనరల్ వాటర్ ప్రెషర్తోనే రెండు డెమోస్ట్రేషన్ ఎంత టైం ఉంది? సెకండ్ బ్యాచ్ లోపల పంపి సెకండ్ బ్యాచ్ ఎవరు ఫస్ట్ బ్యాచ్ ఎవరు ఇక్కడ వస్తే
చూడండి బిల్డింగ్ లో ఏదైనా ప్రమాదం జరిగి సపోజ్ స్టాప్ అయిపోతే వాళ్ళని ఏమో అందులో ఉన్న వాళ్ళని ఈ ప్రాంతస్కారిక్ అనే వెహికల్ వరకు వెళ్తుంది. ఇది కేసు అని ఉంటుంది, అందులో ఫైర్ మెన్ వెళ్ళి ఆ కేసు ద్వారా వాళ్ళని తీసుకొని కిందికి వస్తుంటారు. ఈ కేసు ద్వారా కూడా మనం ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. దానికి కింద నుంచి మనం వాటర్ సప్లై ఇవ్వడం ద్వారా అందులో ఆ కేసులో ఫైర్ మానిటర్. సో ఇప్పుడు మీరు చూడండి, ప్లాంటస్ కలిప్ట్ భూమ్ దరిదాపు అక్కడ దాకా చేరుకుంటుంది. దాంట్లో మనకు 3-4 రకాల భూములు ఉంటాయి. మెయిన్ భూమి అది, తర్వాత ఎక్స్టెన్షన్ భూమి ఉంటుంది. అయిపోయాయి మనకు బిల్డింగ్లో ట్రాప్ అయిన పర్సన్స్ ఉన్నారు మీద. ఇక మనకు సఫిషియెంట్ స్పేస్ ఉండాలి. అది 4 డాక్టర్ మీద కరెక్ట్గా కూర్చున్నప్పుడే మనకు ఆపరేషన్ వీలవుతుంది. ఇలా అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏ కొద్దిగా మనం చేతికి ఇచ్చిన వైరస్ చేస్తే ఆ సిస్టమ్ పనిచేయదు. మనకు ఆ బిల్డింగ్లో కనిపించే ఓపెనింగ్స్ రెఫ్రిజేరియాస్. మీరు ఎత్తైన భవనాల్లో ఎక్కడికి వెళ్ళినా మీకు ఎస్పెషల్లీ గచ్చిగోడి లాంటి మాదాపూర్ లాంటి ఏరియాలో మీకు ఇవి కనిపిస్తుంటాయి. మనకు డిలైట్ బిల్డింగ్ కానీ చాలా బిల్డింగ్లో మనకు రెఫ్రిజేరియర్ క్లియర్గా విజిబుల్గా కనిపిస్తుంటాయి. పక్కన వేరే వెహికల్ ద్వారా కానీ వాటర్ పౌజల్ ద్వారా కానీ లేకపోతే ఈ బిల్డింగ్లో ఉన్న వాటర్ సిస్టమ్ ఉంది కదా, దాని ద్వారా మనం పోసేసి వాటర్ సప్లై చేయాలి. ఈ బిల్డింగ్లో 2 రెఫ్రిజిరేటర్ కనిపిస్తున్నాయి. మీద లైట్ అనేది ఫోటో లేదు. 40 డాలర్
के पास है, गाड़ी का सर उसका पूरा मॉडल लेकर हुआ है। గారు అడిషనల్ డైరెక్టర్ నారాయణరావు గారు, ఆర్ఎఫ్ఓ సుధాకర్ గారు, ఆర్ఎఫ్ఓ హరినాథ్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చేసినటువంటి వివిధ డిఎఫ్ఓలు, తర్వాత ఎడిఎఫ్ఓలు, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా లాస్ట్ డే నాడు పత్రికా మీడియా మిత్రులకు డెమోస్ పెట్టి, తర్వాత ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఏమేమి చేస్తుంది, మన దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నది, ఫైర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏంది, రెస్క్యూకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏంది, వాటర్ రెస్క్యూకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, హై రైజ్ బిల్డింగ్స్లో ఏమేమి ఫైర్ సిస్టమ్స్ ఉంటాయి, మీరందరూ చూసుంటారు ప్రతి హై రైజ్ బిల్డింగ్లో కూడా వాటర్ పంప్ హౌస్ ఉంటుంది, పెద్ద ఇట్స్ లైక్ ఇండస్ట్రియల్ పంప్ హౌస్ లాగా కనిపిస్తుంది అది. తర్వాత వాటర్ హైడ్రెంట్స్ అంటే మొత్తం ఇక అన్ని చోట్ల కూడా వాటర్ పంపింగ్ చేసేదాని పైప్ లైన్ సిస్టము. తర్వాత ప్రతి రూమ్లో కూడా స్ప్రింక్లర్స్ ఉంటాయి, మీరు ఇక్కడ చూస్తే ఈ చిన్న ఫ్లవర్ లాగా కనిపిస్తుంది అది స్ప్రింక్లర్ అది. సో ఎప్పుడైనా కానీ మంట వచ్చినప్పుడు ఆ స్ప్రింక్లర్లో ఉన్నటువంటి చిన్న బల్బు ఉంటుంది, అది పగిలిపోయి వాటరు స్ప్రెడ్ అవుతుంది, ఇది స్ప్రింక్లర్ లాగా వాటరు వస్తుందన్నమాట. సో దాంతో మంటలు ఆరిపోతాయి. ఇది కాకుండా ప్రతి బిల్డింగ్లో కూడా స్మోక్ డిటెక్టర్స్ కానీ, హీట్ డిటెక్టర్స్ కానీ, ఫ్లేమ్ డిటెక్టర్స్ కానీ ఇట్లా ఆ ఏరియాని బట్టి ఉంటాయి. స్మోక్ రాగానే అలారం వస్తుంది, అలారం రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ అలర్ట్ అయిపోయి ఆ ఏరియాని కవర్ చేసి ఇమీడియట్గా చిన్నదైతే ఇక్కడే ఆపుతారు, పెద్దదయ్యే పరిస్థితి ఉండి ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది ప్రతి హైరైజ్ బిల్డింగ్లో కూడా జరిగేటటువంటి ఈ యొక్క ఫైర్ సంబంధించినటువంటి సిస్టమ్ అది.
సో మన హైదరాబాద్ మొత్తంలో ఇప్పటి వరకు దాదాపు 6,000కు పైగా మనం బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చినాం హైరైజ్ బిల్డింగ్స్కి. దాదాపు 3,000కు పైన ఈ యొక్క బిల్డింగ్స్ ఆల్రెడీ ఆక్యుపై అయి ఉన్నాయి. ఇంకొక 3,000 నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో వచ్చేదానికి అవకాశం ఉంది. 15 మీటర్స్ అండ్ అబోవ్ అవి మేమంతా కూడా ఎన్ఓసి సిస్టంలో ఉంటాయి. దాదాపు 200 మీటర్ల పైన అంటే 60 ఫ్లోర్లకు పైన ఉన్నటువంటి 23 బిల్డింగ్లు ఇప్పటికి పర్మిషన్ తీసుకున్నారు. ఇంకా ఆక్యుపై కాలేదు, ఇవి కూడా అన్ని కన్స్ట్రక్షన్ స్టేజెస్లో ఉన్నాయి. సో ప్రతి బిల్డింగ్లో కూడా అంటే మీకు చాలాసార్లు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి, ఎత్తైన భవనాలు వస్తున్నాయి, దాంట్లో ఏం ప్రికాషన్స్ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకోసమే ఈరోజు ఒక ఇది ఒక హైరైజ్ బిల్డింగ్లో మీకు చూపిస్తే అవగాహన ఉంటుంది. ముందు ముందు ఏంటంటే ఎప్పుడైనా మేము ఈ సబ్జెక్టు గురించి మాట్లాడినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు రాసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క ఫైర్ సర్వీస్ వీక్ ఫైనల్ డే నాడు అఫ్కోర్స్ వేరే ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి, ఒక ప్రత్యేకంగా మీడియా పత్రికా ప్రతినిధులకు మిత్రులందరికీ కూడా డెమో కండక్ట్ చేసి ఈ యొక్క అవగాహన కల్పించాలనేది మా ఉద్దేశము. గత వారం రోజులుగా మనము ఈ యొక్క ఫైర్ సర్వీస్ వీక్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం దాదాపు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో 40,000కు పైగా ప్రజలు అటెండ్ అయినారు. తర్వాత 14వ తారీఖు నాడు అమరవీరుల జ్ఞాపకార్థం ఒక ప్రోగ్రాం చేసుకున్నాము. 15వ తారీఖు నాడు ప్రధానమైనటువంటి జంక్షన్స్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 16వ తారీఖు నాడు నివాస ప్రదేశాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యల గురించి అవగాహన కల్పించడము, 17వ తారీఖు ఆసుపత్రులలో అగ్నిమాపక చర్యలు ఏ విధంగా ఉంటాయనేది నేర్పించడము, 18వ తారీఖు పరిశ్రమలు పెట్రోల్ బంకులు ఎల్పిజి గోడౌన్స్లో ఈ యొక్క నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద ఆ ప్రోగ్రామ్స్ తీసుకున్నాము, 19వ తారీఖు వ్యాపార భవనాలు ఫంక్షన్ హాల్స్ విద్యా సంస్థలు మాల్స్లో అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన చర్యల మీద అవగాహన కల్పించడము, తర్వాత ఈరోజు డిఫరెంట్ ప్లేసెస్లో ఈ క్లోజింగ్ సెరమనీ అని పెట్టుకున్నాము. ఈ యొక్క అవగాహన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వారంలో కాస్త ముమ్మరంగా చేసినా కానీ ప్రతిరోజు కూడా మన ఫైర్ సిబ్బంది ఫైర్ స్టేషన్స్లో ఏ రోజు ఖాళీగా ఉంటుందో ఆ రోజు ప్రతి చోటకు కూడా పోయి ఆ ఏరియాలో ఉన్నటువంటి కమ్యూనిటీస్లో కానీ అవగాహన కల్పించడం జరుగుతుంది. గత సంవత్సరంలో దాదాపు 50,000కు పైగా ప్రోగ్రామ్స్ ఈ విధంగా కండక్ట్ చేసి మనము ప్రజలకి ఫైర్ ప్రికాషన్స్ సంబంధించిన మంటలు రాకుండా ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనే ఒక అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముందు ముందు కూడా ఈ రాబోయే సంవత్సరంలో కూడా ఇటువంటి కార్యక్రమాలే ఉంటాయి. దాంతోపాటే మనము ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్విప్మెంట్ని కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. ఇది ఈ యొక్క నెక్స్ట్ 1 to 2 మంత్స్లో దాదాపు 39 ఫైర్ ఇంజన్స్ మనకి డెలివరీ అవుతాయి. దాంతోపాటు 18 మినీ ఫైర్ ఇంజన్స్ కూడా డెలివరీ అవుతాయి. వర్షాకాలం వచ్చే లోపల ఒక 20 బోట్స్ అంటే 10 ఏమో హార్డ్ బాడీ బోట్స్ అంటారు, ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ బోట్స్ ఉంటాయి. ఇంకొక 10 మీరు చూసారు ఇంతకుముందు ఇన్ఫ్లేటబుల్ బోట్స్, అవి కూడా వస్తాయి. ప్రతి జిల్లాలో కూడా మనము ఈ యొక్క బోట్స్ని అవైలబుల్ పెట్టి సిబ్బంది అందరికి కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వచ్చే వర్షాకాలంలో ఎవరు కూడా వరదల వలన కానీ ఏదైనా ముంపుగా జరిగే పరిస్థితిలో ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటే ట్రైనింగ్లో కూడా మీరు చూసుంటారు, లాస్ట్ టైం మన ఫస్ట్ ట్రైన్ ఆడొచ్చినప్పుడు ట్రైనింగ్లో ప్రతి ఒక్కరికి కూడా స్విమ్మింగ్ని కంపల్సరీ చేసినాము. అందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకొని వెళ్తారు. ఇంకా లోకల్ ఏరియాకి పోయినప్పుడు అక్కడ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దాంతోపాటే ముందు ముందు కూడా రిఫ్రెషర్ కోర్సెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ అనేది ఫైర్తో పాటు వివిధ రకాలైనటువంటి విపత్తుల నివారణ కోసము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటే బిల్డింగ్ కొలాప్స్ కానీ లేకపోతే లిఫ్ట్లో ఇరుక్కుపోవడం కానీ డోర్స్ క్లోజ్ అయిపోతాయి లోపల ఇరుక్కొని పోయి ఉంటారు డోర్ పగలగొట్టడానికి రకరకాల ఎక్విప్మెంట్ మీరు చూస్తుంటారు. దాంతోపాటే హజ్మత్ అని హజార్డస్ మెటీరియల్స్ని హ్యాండిల్ చేసేదానికి ఒక వెహికల్ చూస్తుంటారు. అందులో ఈ కెమికల్స్ కానీ లేకపోతే గ్యాస్ రిలేటెడ్ ఫైర్స్ ఏమైనా జరిగినప్పుడు దగ్గరగా పోయి అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ కానీ రెస్క్యూ కానీ ఆపరేషన్స్ చేసేదానికి ఆ యొక్క ఎక్విప్మెంట్ కూడా పనికొస్తుంది. సో ఇది
క్లుప్తంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ తెలంగాణలో చేసేటటువంటిది. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చి ఓపిక్గా ఈ యొక్క సిస్టమ్స్ని అన్నీ కూడా గమనించారు. ముందు ముందు మీరు మనమందరం కూడా కలిసి పనిచేసి రాష్ట్రంలో మన జనంలో మన ప్రజల్లో ఎవరు కూడా అగ్ని ప్రమాదాల వల్ల కానీ వరదల వల్ల కానీ విపత్తుల వల్ల కానీ ప్రాణ నష్టం కాకుండా మా ప్రయత్నం ఏం చేస్తాము, ఏదైనా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే అవగాహన కలిగించే కార్యక్రమాలు మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అందరు కూడా బిజీ ఉంటారు, అందుకోసమే మనం అనుకున్న టైం ప్రకారం 2 గంటలకు మిమ్మల్ని పంపించేద్దామని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ప్రయత్నం చేస్తున్నారు, మీకు తెలిసి ఇందులో ఏమి ఇబ్బందులు ఉంటాయనేది కొంత జరుగుతూ ఉన్నాయి, కానీ టేక్స్ టైం, మీరు అన్నట్లుగా కొంత టైం పడుతుంది అవన్నీ కూడా జరిగే దానికోసం. అది ఆ లెక్క ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు, బట్ ఆల్రెడీ అప్పుడు మొత్తం సర్వే చేసినప్పుడు మొత్తం అందరికి కూడా నోటీసులు ఇచ్చి మీరు వెకేట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. జరిగినప్పుడు మనం అక్కడ ఫైర్ ఇంజన్ లేదంటే ఎలా వెళ్తున్నారని చూస్తాం, కానీ ఎంతటి ఎక్విప్మెంట్తో వాళ్ళు లోపలికి వెళ్ళి రెస్క్యూ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం అక్కడ చూసాం. ఇవి ఓవరాల్గా సరిపడే ఉన్నాయా సార్, స్టేట్ వ్యాప్తంగా కూడా? ఇదంతా కూడా అంటే యాజ్ ఆన్ టుడే మనకి సిటీలో కానీ బయట జరిగితే సరిపడ ఉన్నది. అది ఎక్విప్మెంట్ అదే ఉండదు, అది ఎప్పుడు వాటి ఎక్స్పైరీ టైం అవుతుంది, ఎప్పుడు కూడా రీప్లేస్ చేస్తూ ఉంటాము. తర్వాత మనం రూరల్ స్టేషన్ కూడా, రూరల్ స్టేషన్స్లో కొన్ని అవసరం ఉండదు. సో ఏ స్టేషన్కి ఏమేమి అవసరం పడితే అవన్నీ కూడా మనం సమకూర్చున్నాము. ముందు ముందు కూడా అడిషనల్గా ఏది పాతది ఎక్విప్మెంట్ పాతది కొద్ది తీసేస్తూ కొత్తది మనము ప్రొక్యూర్ చేస్తూ ఉంటాం. సరే, ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే కేవలం హడావుడి చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక అధికారులు, కానీ తర్వాత యథావిధిగా అంటే ఎక్కడ వేసిన గుంగడు అక్కడే ఉంటాయని కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. సికింద్రాబాద్లో జరిగినటువంటి అనేక సంఘటనలు చూసాం మనం, ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా చూసాం, కానీ ఇంకా ఎందుకు ఇంత ఘనంగా ఇట్లా చేస్తుంటే, మీరు ఎందుకు ఇన్ఫెక్షన్ చేయడంలో లోపం ఏర్పడుతుంది, సరైనటువంటి ఇన్స్పెక్షన్ ఎందుకు చేయడం లేదు? సో మీరు గమనిస్తే నేను ఇంతకుముందు చెప్పాను, ఈ సంవత్సరము 50,000 ప్రోగ్రామ్స్, 50,000 మనుషులు కాదు, 50,000 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరికీ కూడా ఫైర్ సంబంధించినటువంటి అవగాహన కల్పించడం జరిగింది. 50,000 ప్రోగ్రాము మాకున్నటువంటి 1400 మంది సిబ్బంది, 130 ఫైర్ స్టేషన్లలో లెక్కేస్తే నేను అనుకోవడం పెద్ద నెంబరే. సో ఖాళీగా ఉన్నప్పుడు ఫైర్ సిబ్బందికి ఖాళీగా కూర్చుంటారనేది కరెక్ట్ కాదు. అది తర్వాత మీరు ఇంతకుముందు ఒక ప్రెస్ నోట్లో కూడా మనం చెప్పడం జరిగింది, గత జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇలా 3 మంత్స్లోనే మన సిటీలో ఉన్నటువంటి అన్ని హైరైజ్ బిల్డింగ్స్, ఆక్యుపై చేసినటువంటి 3,000 బిల్డింగ్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసినాం. 86 బిల్డింగ్లకి నోటీసులు ఇచ్చి రెక్టిఫై చేసుకోమని చెప్పినాం. సిమిలర్లీ ప్రతి హాస్పిటల్ని కూడా మనం ఇన్స్పెక్షన్ చేసినాము. సిమిలర్లీ ప్రతి మాల్ అండ్ మల్టీప్లెక్స్, తర్వాత సినిమా హాల్స్ను కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో మనం ఖాళీగా కూర్చోవడం అనేది లేదు. అయితే ఏమవుతుంది అంటే హైదరాబాద్ సిటీలోనే చూస్తే మీరు దాదాపు 25 లక్షల బిల్డింగ్స్ ఉన్నాయి. 25 లక్షల బిల్డింగ్స్ మనకున్నటువంటి 29 ఫైర్ స్టేషన్స్ అందరూ ఇన్స్పెక్ట్ చేస్తే సంవత్సరానికి నేను అనుకోవడం 10 సంవత్సరాలు పడుతుంది ఇన్స్పెక్ట్ చేయడానికి, ప్రతి బిల్డింగ్, ఒక బిల్డింగ్కి దగ్గరికి మళ్ళీ పోవడానికి. సో అందువల్ల మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలు ఈ యొక్క ఫైర్కి సంబంధించినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ వాటిని వారికై వారు తీసుకోవాల్సి ఉంటుంది. అది నేషనల్ బిల్డింగ్ కోడ్లో ఏమేమి బిల్డింగ్కి ఏ టైప్ ఆఫ్ ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయనేది క్లియర్గా రాస్తున్నది. ఏదైతే బిల్డింగ్ డిజైన్ చేసేటప్పుడు చాలా అందంగా చేస్తారు, అందంగా చేయడంతో పాటు ఫైర్ గురించి, సేఫ్టీ గురించి కూడా ఆలోచన చేసి ఆ సిస్టమ్స్ కూడా పెట్టుకుంటే దెన్ ఈ యొక్క ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం తగ్గుతూ ఉంటుంది. సో మీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, బిల్డింగ్ను అందంగా చేయటమే కాదు, అందంగా కట్టడమే కాదు, అందరూ చూసే విధంగా కట్టడమే కాదు, అందరూ సేఫ్గా ఉండే విధంగా కూడా కట్టమని చెప్పేసి నేను కోరుతున్నా. సార్ ముఖ్యంగా ఇంత కష్టపడి పనిచేస్తున్న, సరే సార్, ఇంత కష్టపడి ఫైర్ డిపార్ట్మెంటు మంటలు నార్పే క్రమంలో ఇంత కష్టపడుతుంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ చాలా కష్టపడుతుంటారు, వారికి ఫైర్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ప్రోత్సాహకాలు, మీ నుండి ఎటువంటి ప్రోత్సాహం ఉంటుంది? అంటే
యాజ్ ఆఫ్ నౌ స్పెసిఫిక్గా అంటే ఈ అవార్డ్స్ రివార్డ్స్ అనే అదైతే ఉన్నది మనకి, ఏది మన ఏమంటారు సేవా పథకాలు ఉన్నాయి. మీరు గత జనవరి 26th చూస్తే 5 ఫైర్ సిబ్బందికి ముఖ్యమంత్రి శౌర్య పథకాలు వచ్చినాయి. అదే టైంలో పోలీస్కి ఒక్కడికే వచ్చినది. ఓకే, సో నేను వాళ్ళని కంపేర్ చేయటం లేదు. అంత వీరోచితంగా ఆ ఫైర్ సిచ్యువేషన్లో ప్రాణాలు ఒడ్డి ప్రజల్ని కాపాడేదానికి ప్రయత్నం చేశారు. ఓకే, సో ఆ విధంగా సేవా పథకాలు కానీ, తర్వాత ఈ ముఖ్యమంత్రి శౌర్య పథకము, తర్వాత మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా పథకాల కోసం పంపిస్తూ ఉంటాము. ఇది ఒక పద్ధతి. సో దాంతోపాటే మనం డిపార్ట్మెంట్లో రికగ్నిషన్ ఏందనేది కూడా దాని అది కూడా చేయటం జరుగుతుంది. మిగతా అది ఇన్సూరెన్స్ ఇట్లాంటికి సంబంధించినటువంటి ఇష్యూస్లో మేము కొంత ప్రైవేట్ ఏజెన్సీస్ తోటి, ఇది ఈ బ్యాంకింగ్ తోటి, తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళతోటి కూడా మాట్లాడి, సో ఇన్ కేస్ నష్టం జరిగితే ఏ విధంగా మనం వాళ్ళకి ఆపదలోంచి అంటే కష్టకాలం నుంచి బయట వేయొచ్చు అనే దాని మీద మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సో దాంతోపాటే ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో ఏది చనిపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని ఒక ఫెసిలిటీస్ ఇచ్చారు, చనిపోవడం కానీ ఇంజురీస్ అయితే అవన్నీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి ఇస్తామని చెప్పారు. అది ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎలక్షన్స్ అయిన తర్వాత అవన్నీ కూడా ప్రాసెస్లు అన్నీ కూడా అయిపోతాయి. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఒక ఫైర్ స్టేషన్ ఉండాలనేది పాలసీ. అయితే ముందు ఏరియా డెవలప్ అయ్యే కొద్దీ కొత్త ఏరియాస్లో ఫైర్ స్టేషన్స్ పెట్టేదానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా మేము కూడా జిహెచ్ఎంసీ కానీ, తర్వాత హెచ్ఎండిఏ సంబంధించిన అధికారులకు రిక్వెస్ట్ చేసినాము, ఏంటంటే కొత్త ఏరియాస్ డెవలప్ అయ్యే దగ్గర ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఒక ఏరియాని స్పెసిఫై చేసి పెడితే ముందు ఫైర్ స్టేషన్ కట్టినప్పుడు కొత్తగా వెతుక్కునేది లేకుండా ఉంటుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే కన్సిడర్ చేశారు. సో దాంతో మనకి నియోపోలిస్ ఏరియాలో ఒక ల్యాండ్ అలాట్ చేయటము, అదేవిధంగా ఉప్పల్ బాగాయత్ ఏరియాలో ఫైర్ స్టేషన్కి ల్యాండ్ ఇవ్వడము, ఈ విధంగా కొత్తగా ఏరియాస్ ఏవేవైతే డెవలప్ అవుతున్నాయో ఆ ఏరియాలో ల్యాండ్ మనకి అలాట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ పాలసీ ప్రకారం ముందు కొత్త స్టేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు ఇమీడియట్గా మనం చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో హైదరాబాద్లో 29 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇప్పుడున్న పరిస్థితికి 29 స్టేషన్స్ తోటి మనం బాగానే హ్యాండిల్ చేయగలుగుతున్నాము. ముందు అంటే ఇంకా కొత్త ఏరియాలు ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్ చాలా వస్తున్నాయి. సో స్పెషల్ ఎక్విప్మెంట్ తోటి కొత్త ఫైర్ స్టేషన్స్ని వెల్ ట్రైన్డ్ పీపుల్తో పెట్టడం బాగుంటుంది. అది ముందు అప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా డిసైడ్ చేస్తే దాని ప్రకారం వెళ్తాం. సో పరిశ్రమలకు సంబంధించి కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఉంది. దీంతోపాటు మనం రెగ్యులర్గా ఇండస్ట్రీస్ కూడా పోయి అక్కడ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాము. అయితే ఏంటంటే ఇక్కడ పరిశ్రమల్లో ఒక ఇష్యూ ఉన్నది మనకి. వాళ్ళు ఫైర్ సిస్టమ్స్ బాగానే పెట్టారు. లాస్ట్ టైం మేము సంగారెడ్డి పోయినప్పుడు చూస్తే ఫైర్ సిస్టమ్స్ అంతా, ఫైర్ పంప్ రూమ్ కానీ వాటర్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ జరిగింది బ్లాస్టింగ్, అంటే ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు అది సెకండ్స్లో అక్కడ మొత్తం స్మాష్ అయిపోతుంది. సో ఆ సిచ్యువేషన్లో ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ తోటి ఏం లాభం ఉండదు. ఓకే, తర్వాత వచ్చే ఫైర్ ఆపేదానికి పనికి వస్తుంది, కానీ ఎక్స్ప్లోజన్ ఆపలేరు వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మెయిన్లీ దానికి సంబంధించినటువంటి బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ రెగ్యులర్గా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ప్రొసీజర్స్ ప్రకారం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తుందా లేదా. సో ప్రతి ప్రోడక్ట్ తయారు చేసే దాంట్లో కూడా SOPs ఉంటాయి, ఆపరేటింగ్ ప్రొసీజర్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాని ప్రకారం జరుగుతుందా లేదా అనేది అది రెగ్యులర్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండాలి. యాక్చువల్గా ఏ ఫ్యాక్టరీ వాళ్ళైనా కానీ వాళ్ళకై వాళ్ళే చేయాలి, ఎందుకంటే ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే SOP ఫాలో కావాల్సిందే. ఫాలో అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎర్రర్స్ అనేది యాక్సిడెంటల్గా జరిగేదానికి అవకాశం ఉంది. మనం కాదనలేము, వెదర్ని బట్టి కానీ రకరకాల సిచ్యువేషన్స్లో ఎప్పుడో ఒకసారి జరుగుతాయి, అప్పుడే మనకి పెద్ద ఇన్సిడెంట్స్ మన దృష్టిలోకి వస్తుంటాయి. సో
ఇదేంటంటే ఈ ఎక్స్ప్లోజన్స్ కానీ ఫైర్ జరగకుండా ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఓనర్స్ కానీ ఆపరేటర్స్కి, సో ప్రతిరోజు కూడా యాజ్ ఏ డ్రిల్ యాజ్ ఏ ప్రాక్టీస్ ఎస్ఓపీస్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత పద్ధతి ప్రకారం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నడుస్తుందా లేదా, తర్వాత ఎక్విప్మెంట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సార్ ఇప్పుడు దాదాపు 6,000 బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చాము, అందులో 3,000 కంప్లీట్ అయ్యాయి, 3,000 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కంప్లీట్ అయిన 3,000 బిల్డింగ్ కూడా ఇన్డెప్త్ సేఫ్టీ మెజర్స్ను పాటించాయని చెప్పారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కూడా పంప్ రూములు చూసాం, ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్లో కూడా ఈ స్ప్రింక్లర్స్ని ఇన్ డీటెయిలింగ్ సేఫ్టీ మెజర్స్ని చూసాం. కానీ కొన్ని కొన్ని ప్లేస్లలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, అక్కడ హెవీ డ్యామేజ్ అయినప్పుడు, ప్రాణ నష్టం జరిగినప్పుడు, మొత్తం అక్కడ ఆపరేషన్ జరిగిన తర్వాత ఎవరైతే ఆ బిల్డింగులకు సంబంధించినటువంటి ఓనర్ ఉంటారో సేఫ్టీ మెజర్స్ పాటించలేదు, ఇతని మీద కేసులు వాళ్ళ పాటించలేదని కేసులు పెట్టడం, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లాస్ అయిన జరిగిన తర్వాత కేసులు పెడుతుంటారు. మరి ముందుగానే వాళ్ళకి ఆ సేఫ్టీ మెజర్స్ పాటించలేని విషయం ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయారు? అసలు ఎందుకు, ఎట్లా మేనేజ్ జరుగుతుంది అది? నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో లాస్ట్ మంత్లోనే, లాస్ట్ 3 మంత్స్లోనే మొత్తం బిల్డింగ్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసినాం. ఏది మొత్తం 3,000 బిల్డింగ్లు ఇన్స్పెక్ట్ చేసి 86 లోపాలు కనిపెట్టినాం. సో అది ఏది, మేము ఒక డ్రైవ్ లాగా తీసుకొని చేసినాం కాబట్టి అవి గుర్తుపట్టడం జరిగింది. అదే ఈ 1 మంత్ ఎఫర్ట్ తర్వాత ఆల్మోస్ట్ మే ఎండింగ్ జూన్ వరకు కూడా మేము ఇంకా ఇన్స్పెక్షన్ చేయలేము. సో ఈ 3 నెలల్లో ఎక్కడైనా ఒకటి మెయింటైన్ చేయలేదనుకోండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? బిల్డింగ్ ఓనరే మెయింటైన్ చేసుకోవాలి కదా. సో బిల్డింగ్ ఓనర్ కానీ ఆపరేటర్ కానీ ఈ యొక్క ఫైర్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయటం అనేది, ఇది ప్రతిరోజు జరగాల్సిన పని. ఈ ప్రతిరోజు చేసే పని ఎప్పుడో ఒకసారి జరిగే ఫైర్ ఇన్సిడెంట్ ఆపేదానికోసం చేస్తుంటాం మనం. సో ఇట్ ఈ లైక్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది, కానీ మనం ఇన్సూరెన్స్ అనేది ప్రతి సంవత్సరమా ప్రతి నెల కానీ ప్రీమియం కడతా ఉంటాం. సో ఈ విధంగా మనం బిల్డింగ్లో ఫైర్ సిస్టమ్స్ని ప్రతిరోజు లేకపోతే ప్రతి వారము, ప్రతి నెల లేకపోతే ప్రతి 2-3 నెలలు మెయింటైన్ చేస్తూ వాటిని కరెక్ట్గా పనిచేసే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాట్ ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది మనకి టైంకి పనికి వస్తుంది. సో కొంతమంది మీరు గమనిస్తారు, కొంతమంది ఇన్సూరెన్స్ నాకేం అవసరం అంటారు. ఓకే, లేకపోతే ఒకసారి మర్చిపోతాడు ఆయన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం మర్చిపోతాడు, 2 నెలల తర్వాత ఏమంటారు పెనాల్టీతో కలిపి కడతారు. ఇక్కడ జరిగేది పెనాల్టీతోటి కాదు, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగితే మొత్తం ఏం మిగలదు. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే, బిల్డింగ్ సంబంధించినటువంటి ఓనర్ కానీ ఆక్యుపయర్ కానీ ఆ యొక్క ఫైర్ సిస్టమ్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎవరో చెప్పాల్సింది కాదు, ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది ఉంది. ఇది యాక్చువల్గా స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. అది స్టేట్ వైడ్ మనము 3,000 మందికి ట్రైనింగ్ ఇస్తాము. ఈ ఇన్సిడెంట్స్ అంటే ఫైర్ కానీ మిగతా నేచురల్ హజార్డ్ జరిగినప్పుడు వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్కి లేకపోతే కలెక్టర్ సంబంధించినంత వాళ్ళకి కూడా హెల్ప్ చేసేదానికి ప్లాన్ అది. సో మనకేంటంటే ట్రైనింగ్ సెంటర్ బిజీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓన్లీ వరంగల్లో అవైలబుల్ ఉంది స్పేస్. ముందు ముందు అన్ని చోట్ల కూడా చేస్తాం మనం. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మనందరికీ కూడా లంచ్ అరేంజ్మెంట్స్ అనేవి రెడీగా ఉన్నాయి. లంచ్ చేసిన తర్వాత మన డీజీ గారు మీ అందరికీ కూడా ప్రైమరీ సేఫ్టీ మెయింటైన్ చేయాలని చెప్పేసి తారని కోరికతోటి ఈ యొక్క అరేంజ్ చేయడం జరిగింది. అది ఐ థింక్ వీళ్ళే చేస్తున్నట్లున్నారు బిల్డింగ్ వాళ్ళు. వాళ్ళ వాళ్ళ బిల్డింగ్కి ఎప్పుడు ఎవరు రాలేదంట. మీ లంచ్ అయిన తర్వాత వెళ్తూ తీసుకొని వెళ్ళండి, క్యారీ చేయడం కూడా ఇబ్బంది కదా. యా, ఆఫ్టర్ లంచ్ యూ కెన్ కలెక్ట్.